హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టీజీ గురుకుల సెట్కి సంబంధించి కంప్లీట్ స్టడీ మెటీరియల్ని ఇస్తాను మేము, చూడండి. అయితే టీజీ గురుకుల సెట్ TRIES మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లోకి 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి తెలంగాణ గవర్నమెంట్ టీజీ సెట్ 2020ని విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి 100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పార్ట్ ఏలో 25 ఇంగ్లీష్ ఉంటుంది, పార్ట్ బిలో 25 మ్యాథ్స్ ఉంటుంది, పార్ట్ సి 25 మార్కులకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది, పార్ట్ డిలో 20 మార్కులకు తెలుగు మరియు పార్ట్ ఈ 5 మార్కులకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించి మేము క్లిక్ అండ్ చెక్ మెథడ్లో స్టడీ మెటీరియల్ను రూపొందించాము మరియు PDF స్టడీ మెటీరియల్ని కూడా మీకు అందిస్తున్నాము. ఈ వెబ్సైట్కి వచ్చినట్లయితే మీరు ఈజీగా టీజీ గురుకుల సెట్ని మీ పిల్లలతో ప్రిపేర్ చేయించవచ్చు ఖచ్చితంగా 100%. ఇప్పుడు చూడండి, మేము తెలుగు ప్రాక్టీస్ బిట్స్ క్లిక్ అండ్ చెక్ మెథడ్లో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక చూడండి, డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ లింక్ ఇస్తాను, మీరు క్లిక్ చేయండి. అక్కడ ఇక్కడ నొక్కినట్లయితే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అయితే మీరు మీ మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రశ్న పైన ముట్టాలి. ముట్టినట్లయితే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను కర్సర్ తీసుకుపోయిన వెంటనే ఆన్సర్ వస్తుంది. ఏ రాష్ట్రము తీయ తేనియ సోన మరియు వీర చరిత్రల కోన? మీరు అక్కడ క్వశ్చన్ పైన క్లిక్ చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్రం అని మీకు కనిపిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి మేము ఒక 400 పైగా క్వశ్చన్స్ అనేది తయారు చేసాము. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఎట్టు పోదు, ఖచ్చితంగా 421 క్వశ్చన్లు మీకు తయారు చేయడం జరిగింది. చూడండి, క్వశ్చన్ పైన తీసుకెళ్ళిన వెంటనే ఆన్సర్ అనేది మీకు చూపిస్తుంది. ఇప్పుడు తెలుగు స్టడీ మెటీరియల్కి సంబంధించి PDF చూద్దాం. చూడండి, చూడండి, చాలా కష్టపడి మీకోసం తయారు చేయడం జరిగింది ఇది. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని స్టడీ మెటీరియల్గా వాడుకోవచ్చు, మీ పిల్లలకు చదివించవచ్చు దీంతో. కేవలం తెలుగుకు సంబంధించి 32 పేజీలు ఇందులో ఉన్నాయి. చూడండి, తెలంగాణ అధికారిక చిహ్నం ఏ భాషలో ఉంటుంది? ఆన్సర్ ఆంగ్లము, ఉర్దూ, తెలుగు. మీరు దీన్ని PDF చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి. తర్వాత మ్యాథమెటిక్స్ క్లిక్ అండ్ చెక్ మెథడ్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇటుక మరియు ఇటుక ఆకారంలో ఉన్న వస్తువులు ఎన్ని అంచులు ఎన్ని మూలలు కలిగి ఉంటాయి? చూడండి, ఆన్సర్ 12 అంచులు 8 మూలలు. ఇలా క్వశ్చన్ను ముట్టిన వెంటనే ఆన్సర్ కనిపిస్తుంది. తర్వాత అయితే మీ సెల్లో అయితే మీరు దీన్ని క్వశ్చన్ పైన టచ్ చేయాలి. ఇట్లా ముట్టినట్లయితే మీకు ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రిపేర్ అయినట్లయితే మీ పిల్లలు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టడం ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్, తెలుగు, ఇవి ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ కాకుండా ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మ్యాథ్స్, తెలుగు ఈ మెటీరియల్ని మీకు అందిస్తున్నాము. నెక్స్ట్ త్వరలో అవి కూడా అందిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టీజీ గురుకుల సెట్కి సంబంధించి స్టడీ మెటీరియల్కి సంబంధించి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నొక్కి మీరు చూడొచ్చు. అయితే మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా వీడియోని. మా ఛానల్లో ఇవి కాకుండా స్టడీ మెటీరియల్ మరియు TLM, DIY ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.